ఐవ్యూస్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రి కేటీఆర్ కానీ ఈ మధ్యకాలంలో మరికొంతమంది తెలంగాణ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు నాన్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి తెలంగాణలో మాట్లాడుతూ ఉంటే లేదు ఇప్పుడు అన్న ఏదన్నా వస్తూ ఉంటే మీటింగ్లను మామూలుగా మాట్లాడుతున్నాను. టూరిస్టులు వస్తున్నారు, వచ్చి తెలంగాణను చూసి వెళ్ళిపోతారు, మాట్లాడతారు మధ్య మధ్యలో, అంతే. మీరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు టూరిస్టులు అంతే. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి గెట్టులు వచ్చి మాట్లాడి, బీజేపీలో ఉన్న గెట్టులు వచ్చి మాట్లాడి, ఇంకెవరైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తెలంగాణ గురించి మాట్లాడాలి, ఇక్కడ పోట్లాడాలి. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళకే సొంత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని చెప్పేసి పార్టీ పేరు మార్చి, ఒకప్పుడు ఏ ఆంధ్ర ప్రాంతం వాళ్ళనైతే ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు అక్కడ డెవలప్ అవ్వాలంటే బీఆర్ఎస్ వాళ్ళే కేసీఆర్ నాయకత్వంలో చెప్తా ఉన్నారు. సరే, నమ్మిన ఉంటే ఓట్లేస్తారు, ఓకే ఫైన్. నేనైతే ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో ఒక భారతీయుడు కండక్ట్ చేయొచ్చు, పార్టీ పెట్టవచ్చు, అది దానికి 100% ఓకే అంట. బట్ బీఆర్ఎస్ వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ఫస్ట్ చూడండి. బయట నుంచి వచ్చేవరన్నా తెలంగాణలో మాట్లాడితే టూరిస్టులు వాళ్ళకి, బట్ వీళ్ళు మాత్రం ఏపీ ఏంటి కర్ణాటక వీళ్ళ ఇష్టం. నిన్న రీసెంట్గా నాకే నిజంగా చూసి షాక్ అనమాట. నేను ఏమంత ఇదిగా చూపించుకోవాలి జనాలకు అనిపించాను. మహారాష్ట్ర ఒకచోట సభ అండ్ అమ్మవారికి సంబంధించి పూజలు ఏవో వెళ్తూ, మంత్రులు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, తర్వాత ఎమ్మెల్సీలు ఏంటి, ఎంపీలు ఏంటి, ఊరు బాబోయ్, వందల మంది కారులు, భయంకర ట్రాఫిక్ జామ్ నిన్నైతే అసలు ఈ తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్ళే రూట్లు అయితే. ఎందుకు ఏంటంటే బీఆర్ఎస్లో జాయిన్ అవటానికి అట మహారాష్ట్రలో అంటే ఉవ్విల్లూరుతూ ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశమంతా విస్తరించవచ్చు, వీళ్ళు ఎక్కడికైనా సరే వెళ్ళి మా పార్టీలకు మీరు రండి మేము డెవలప్ చేస్తామని వీళ్ళు చెప్పవచ్చు, ప్రాంతీయ పార్టీ నుండి వీళ్ళు చెప్పవచ్చు అట్లా. బట్ జాతీయ పార్టీలు అయినటువంటి వాళ్ళు వచ్చి మాత్రం తెలంగాణలో హామీలకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు టూరిస్టులు. వీళ్ళు మాత్రం టూరిస్టులు కాదు, వేరే చోటకి వెళ్తే. సో రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటారు, రాజకీయ పార్టీలు అంటే ఇలాగే ఉంటాయి. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, దయచేసి గుర్తుంచుకోండి, పార్టీ ఏదైనా కావచ్చు కాక వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. కులమైనా ప్రాంతమైనా లేదా మతమైనా లేదన్నప్పుడు డెవలప్మెంట్ అయినా పథకాలైనా అవినీతి అయినా ఇంక ఏదైనా కావచ్చు కాక, ఈరోజు ఒకరితో పొత్తులో ఉన్నారు, రేపు వీళ్ళని కాదు వేరేతో పొత్తులో ఉంటారు, అది కూడా వాళ్ళు కంఫర్ట్లోనే మార్చుకుంటూ ఉంటారు. సో వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రాజకీయ నాయకులు చెప్పే మాటను బ్లైండ్గా దయచేసి మీరు నమ్మొద్దు, అందులో నిజమెంత అబద్ధమెంత క్రాస్ చెక్ చేసుకోండి.